ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాలలో తమ సబ్ ప్లాన్ పునరుద్ధరించినందుకు ఒకవైపు సంతోషపడుతూ మరొక వైపు బాధపడుతున్నారు. ఈ చట్టం 2013లో చట్టబద్ధత ఇచ్చినప్పుడు ఇది ఎలాగో కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు మరొక 15లు పెంచడమో లేకుంటే శాశ్వతంగా పెంచడం అన్నది పెద్ద ఉద్దేశం కాదు, ముఖ్యమైనది కూడా కాదు. అయితే ఈ చట్టం యొక్క అమలులో ఉన్నటువంటి విషయాల మీదనే ఈరోజు ఎస్సీ ఎస్టీల్లో ఆందోళనలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వివిధ సంఘాల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ఈరోజు ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 11C లో ఏదైతే ఉందో ఏముందంటే అందులో ప్రభుత్వ పథకాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన అంటే లబ్ధిదారుల ప్రాతిపదికన వారికి ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయించవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనని ఒక విధానాన్ని ఈరోజు ప్రభుత్వం సబ్ ప్లాన్కి ఏదైతే చట్టం 2013లో చెప్పినటువంటి చట్టం ప్రకారంగా 40% నిధులు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మళ్ళా మిగిలినటువంటి నిధులు వారి సాధికారతను అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి కావలసినటువంటి ఉపాధి అవకాశాలు మరి వారికి కావలసినటువంటి ఉద్యోగాలు వారికి కావలసినటువంటి వాళ్ళ యొక్క కాలనీలో కానీ వాళ్ళు నివసించే ప్రాంతాల్లో కానీ కావలసినటువంటి మౌలిక వసతులు రోడ్లు కావచ్చు మంచినీరు కావచ్చు ఇవన్నిటిని కూడా చేపట్టి చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రభుత్వం చేయాలి అన్నటువంటి ఆలోచనని గత 2019కి ముందు దళిత సంఘాల్లో ఆందోళన లేదు. ఎందుకంటే ఈ క్లాజ్ని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఎస్సీలకి కేటాయించినటువంటి సబ్ ప్లాన్ నిధుల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దాదాపుగా ఒక 20 నుంచి 30 స్కీములు అమలు పరిచి భూమి కొనుగోలు కావచ్చు, వాహనాలకు యజమానులు చేయడం కావచ్చు, మరి అదేవిధంగా ఓ స్వయం ఉపాధి కింద సబ్సిడీ రుణాలు కావచ్చు. ఈ విధంగా దాదాపుగా లక్షల్లో ఎస్సీలు ఎస్టీలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే సాధికారతని ఇచ్చాయి కాబట్టి అప్పుడు ఈ క్లాజ్ను గురించి పెద్దగా ఆలోచించలే. అయితే 2019 నుంచి ఈ ప్రభుత్వం ఈ క్లాజ్ను ఉపయోగించుకొని నవరత్నాల్లో అంటే అందరికీ ఇచ్చేటటువంటి ఈ నవరత్నాల్లో ఎస్సీ లబ్ధిదారుల సంఖ్యను బట్టి సబ్ ప్లాన్ నుంచి నిధులు మళ్లించడం అన్నటువంటిదే ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ అనేది 60 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఇచ్చేటటువంటిది, భర్తను కోల్పోయినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటిది,